నేను మానస. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడికి ఫిలాంథ్రోఫిక్ సొసైటీ సభ్యులు కీర్తి పురస్కారాన్ని అందించారు. రాజమహేంద్రవరానికి చెందిన సాంస్కృతిక సేవా సంస్థ ఫిలాంథ్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు ప్రతిష్టాత్మక కీర్తి పురస్కారాన్ని అందించారు. సమాజంలో జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారమని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రాజయోన తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు కొనిజేటి రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ హీరో సుమన్, తెలుగు విశ్వవిద్యాలయ పీఠాధిపతి ఎండూరి సుధాకర్కు అందించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోన, మాణిక్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మాణిక్రెడ్డి సత్యనారాయణ, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మల్లాడి సత్యనారాయణ, నవ్యాంధ్రప్రదేశ్ జంగమ సంక్షేమ సంఘం సభ్యుడు గరికిపర్తి నమశివాయ తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీద సన్మానిస్తారు. తిరుకోటి శ్రీనిబాబు. స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన యానాం విద్యార్థులకు యానాం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ సెక్రటరీ కాపగంటి శేష సుమన్ సుమారు 15 జతల షూస్ మరియు బాల్ బ్యాడ్మింటన్ రెకెట్స్ ను అందించారు. పుదుచ్చేరి 2016 డిసెంబర్లో జరిగిన స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో యానాం విద్యార్థులు ప్రథమ స్థానం కైవసం చేసుకుని ఈ నెల 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు తెలంగాణ బెల్లంపల్లిలో జరిగే 62వ జూనియర్ నేషనల్స్కు పుదుచ్చేరి తరపున యానాం నుండి వెళ్లే ఆటగాళ్లకు స్థానిక జెంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో సుమారు 15 జతల షూస్ మరియు బాల్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ను యానాం బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ సెక్రటరీ కాపగంటి శేష సుమన్ అందించారు. ఈ కార్యక్రమంలో బొట్ట శ్రీనివాస్, పీడీకేవి గోపాలకృష్ణ సీనియర్ ఆటగాళ్లు పాల్గొన్నారు. తట్టు వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్మూలన కార్యక్రమం సోమవారం నుంచి యానాంలో ప్రారంభమైంది. 3 దశల్లో తట్టు వ్యాధిని దేశం నుండి పారద్రోలడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. తొలి దశలో ఎంపిక చేసిన ప్రాంతంలో పుదుచ్చేరి పరిధిలోని యానాం ఉండడంతో ఫిబ్రవరి 6 నుంచి 28వ తేదీ వరకు 15 ఏళ్లలోపు ఉన్న 12,800 మందికి టీకాలు వేయనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో తట్టు వ్యాధి శిబిరాన్ని పరిపాలనాధికారి దౌరూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించి సావిత్రినగర్ నుంచి దొమ్మేటిపేట వరకు ఎంపిక చేసిన వారికి టీకాలు వేస్తామని ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. తాళ్లరేవు మండలానికి చెందిన మార్గదర్శి పాఠశాల విద్యార్థులు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం మార్గదర్శి పాఠశాల విద్యార్థులు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని విజయాన్ని సాధించడంతో ఆ విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ పెమ్మడి వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో వైజాగ్లో అక్కయ్యపాలెం అనే ఊరు హైవే దగ్గర గాంధీనగర్ స్టేడియంలో జరిగిన కరాటీ ఇంటర్నేషనల్స్ ఆల్ ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ స్టైల్స్ అనే ఒక ప్రోగ్రామ్లో పాల్గొన్నాం. అందులో మాకు ఫస్ట్
కార్డ్ వచ్చింది. దీన్ని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. దీన్ని మా ప్రిన్సిపాల్ సార్కి, మా కరాటే సార్కి, మా టీచర్స్కి థ్యాంక్స్. తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయంలో మహాయాగ మహోత్సవం అత్యంత కన్నుల వైభవంగా దశమి రోజైన సోమవారం తెల్లవారుజాము నుండి పండితులు వేద మంత్రాల మధ్య ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో ప్రారంభమైన మహాయాగ కార్యక్రమానికి ముమిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దంపతులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళపల్లి సీతారామయ్య దంపతులు, గంజా సూరిబాబు దంపతులు, వేలూడి సూరిబాబు దంపతులు తదితర 20 దంపతులచే ఉదయం నుండి సాయంత్రం వరకు యాగం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక శెట్టి బలిజ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ యాగాలు వారం రోజుల పాటు జరగనున్నట్లు పండితులు శివరామకృష్ణ తెలిపారు. Skyvision News లో షార్ట్ బ్రేక్. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Skyvision News.
ముమ్మిడివర నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు 2017 గాను పింఛన్లు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పితాని సత్యనారాయణ అధ్యక్షతన జన్మభూమి మా ఊరు 2017 గాను కొత్త పింఛన్లు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అర్ధాని శ్రీనివాసరావు, జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు అన్ని గ్రామాలు తిరిగి మరి కొడుకు బలహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మరి కనీసం 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా మరి నెల మందులు వేసుకోవడం పరిస్థితి కనీసం 500 ఉంటే కానీ మందులు కొనుక్కునే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో మరి 200 నుంచి 1000-1500 రూపాయలు పెంచుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఖర్చు పడుతుందో మాకు ప్రయత్నం వచ్చాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సమర్థవంతంగా మరి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అర్థం చేస్తున్న అన్ని నియోజకవర్గంలో 3 కోట్ల 10 నెలల 3 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో మన నియోజకవర్గానికి రెస్టులు పనిపెట్టడం జరుగుతుంది. మళ్ళీ మన రాష్ట్రం మీద మొత్తం మీద సుమారు 5,100 కోట్ల దాకా పెన్షన్ రూపంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలుపరచాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలుపరచాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 216 జాతీయ రహదారి ముమ్మిడివరం మరమళ్ళ యానం పరిసరాల్లో రోడ్డు వెంబడి గల బ్రాందీ షాపులను బార్లను వెంటనే తీసివేయాలని పలువురు మహిళలు పురుషులు కోరుతున్నారు. పాఠశాలలు, దేవాలయాలు, జాతీయ నాయకుల విగ్రహాలు చెంతన బ్రాందీ షాపులు అధికంగా ఉన్నాయని మహిళలు, గ్రామ సర్పంచులు ఆరోపిస్తున్నారు. నివాసాల మధ్య బస్టాండ్ ప్రక్కన బ్రాందీ షాపులు ఉండడం వలన ఎన్నో రకాలుగా ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు మహిళలు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా తాము మద్యం సేవించారంటే మారుమూల ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. అలానే మద్యం వ్యాపారులు మాట్లాడుతూ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి బ్రాందీ షాపులు పెట్టామని అకస్మాత్తుగా బ్రాందీ షాపులను మార్పు చేయాలంటే లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టే స్తోమత మాకు లేదన్నారు. మద్యం అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే జాతీయ రహదారులు వెంబడినటువంటి మద్యం దుకాణాలు ఉందో మరి దాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాలు భారతదేశం వైజ్గా ప్రభుత్వాలు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే హైవేల పక్కన ఈ జాతీయ రహదారులు వెంబడి ఈ బ్రాందీ షాపులో ఉండడం వల్ల ఈ మద్యం దుకాణాలు ఉండడం వల్ల ముఖ్యంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి అలాగే స్కూళ్ళు బడులు గుడులు దగ్గరలో కాకుండా ఊరికి దూరంగా ఉన్నట్లయితే మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. మరి ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కానివ్వండి అంతిమ మాట ప్రకారం బెల్ట్ షాపులు లేకుండా మద్యం నియంత్రిస్తామని చెప్పారు. మరి సందుకి ఒక బెల్ట్ షాప్ ఇచ్చేసి మరి ప్రభుత్వం ఈ తీరు మరి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా రూల్ ప్రకారం అలా లైసెన్స్ ప్రకారం ఎక్కడైతే ఉండాలో అక్కడే పెట్టించే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు బాబు, సర్పంచ్ మురమళ్ళ. మరి ఒకరోజు చూసుకుంటే కనుక మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం నేషనల్ హైవే పక్కన అలాగే గుడికి బడికి జాతీయ నాయకుల విగ్రహాల పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయితే కొంతమంది ఎక్సైజ్ అధికారులు కాసులు కక్కుర్తపడి మరి బడికి గుడికి దగ్గరలో
అలాగే నేషనల్ హైవే పక్కన 3 మీటర్ల దూరంలో మరి దుకాణాలు తెరిచి ఉన్నారు. అదేవిధంగా లైసెన్సులు అండ్ బార్లు కూడా ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క రూల్స్ని ఎవరు కూడా పాటించట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇళ్ల మీద చర్యలు తీసుకోవాలి, అలాగే జాతీయ నాయకుల విగ్రహాల పక్కన ఇటు పరిధులను పెట్టకూడదని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. అలాగే అదేవిధంగా చూసుకుంటే కనుక మరి ఆర్సీ బిల్డింగ్లో తప్ప వేరే దాంట్లో అలా లైసెన్స్ ఇవ్వకూడదు. ఈ లైసెన్స్ ఎలాగ ఇచ్చారని చెప్పేసి నేను ఎక్సైజ్ కమిషనర్ అడుగుతున్నాను ఒక గ్రామ సర్పంచ్గా. మరి రూల్స్ అన్నీ మాట్లాడితే ఇప్పుడు రూల్స్ వస్తాయి. ఈ వేళ కనుక చూసుకుంటే మరి గుడికి బడికి దూరం దగ్గరలో మరి మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అలాగే రేపు ఉద్యమాలు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వం విచారణ చేస్తున్నాం. బడికి గుడికి దగ్గరగా ఇంటి పరిధులను కూడా మద్యం దుకాణాలు పెట్టకూడదు, బెల్ల సభలు తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇది కనుక ప్రభుత్వం వారి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగే పరిపాలనకి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పేసి దాని గురించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. రోడ్డు ప్రక్కన మాత్రం బ్రాంచ్ షాప్ ఉండడం, మాకు ఇక్కడ తిరగడానికి షాప్కి వెళ్ళాలన్నా లేదంటే బస్సు ఎక్కాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ వెంటనే దేశవ్యాప్తంగా వెంటనే మాకు షాపులు ఉండకుండా తీసేయాలని కోరుతున్నాము. అందులో వినమించుకుని బ్రాంచ్ షాప్ తీసేయవలసిందిగా కోరుతున్నాము. పేరు బాణాల ఆంజనేయండి. ఇప్పుడు మద్యం షాపు నిర్వాహకులు ఇప్పుడు అక్కడ షాపులు కొట్టేశారండి. అక్కడ షాపులు కొట్టేసిన తర్వాత మేము ఎక్కడెక్కడో నిలుపుకుని ఏదో రకంగా నిలుపుకుని మళ్ళీ డోర్ నెంబర్లకి ఎన్నట్లకి కూడా దగ్గరగా 2 లక్షల సెలరీ 3 లక్షల దాకా ఖర్చు పెట్టామండి. మాకు మళ్ళీ ఇక్కడ అనుమతి ఇచ్చారండి. అనుమతి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసుకున్నామండి. వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ మద్యం షాప్ లైసెన్సులు అయిపోయిన తర్వాత హైవే రోడ్లో షాపులు ఉండకూడదు అంటున్నారండి. అప్పుడు ఎలాగే తీసేస్తాను. ఇప్పుడు ఏం తీయడానికి చాలా కష్టం అండి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న షాపులు అక్కడ ఉన్న షాపు కంటే సగం వ్యాపారం పోయిందండి. సగం వ్యాపారం పోయి నష్టాల్లో కూరుకుపోయి నానా బాధలు పడుతున్నామండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.